హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం స్పిరిట్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి అలసం చేయకుండా వీడియోలోకి వెళ్తాం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ గారి హీరోగా స్పిరిట్ మూవీ వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మూవీ బై క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మన అందరికీ తెలిసిన విషయమే పాన్ ఇండియా నెబల్ స్టార్ ప్రభాస్ గారు వరుసగా రెండు హిట్ల తర్వాత ఈ చిత్రం వస్తుండడంతో అందరిలోనూ ఆసక్తి విపరీతంగా నెలకొంది నాగేశ్వర దర్శకత్వంలో ప్రభాస్ గారు హీరోగా చేసినటువంటి ఈ చిత్రం ఇప్పటికే పదకొండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది కల్కి మూవీ ఇంకా జోరు కనబరుస్తుంది కూడా ప్రస్తుతం ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు మోస్ట్ వైలెంట్ మూవీ యానిమల్తో సందీప్ రెడ్డి గత గతేడాది బ్లాక్ బాస్ షీట్ అయితే కొట్టారు తీవ్రమైన విమర్శలు వచ్చినా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయితే అయ్యింది ప్రభాస్ గారితో సందీప్ చేయబోయే సినిమా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో విపరీతంగా అయితే ఉంది ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ గారు నటిస్తున్నారని సందీప్ ఇటీవీలో చెప్పారు అయితే స్పిరిట్ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూ బయటికైతే వచ్చింది అయితే స్పిరిట్ చిత్రం గురించి ఓ క్రేజీ రూమర్ అయితే వచ్చింది డైరెక్టర్ సందీప్ రెగ్డే తన హీరోలతో అంతకు మించి అనేలా చూపిస్తుంటాడు స్పిరిట్ సినిమాలో ఇప్పటి వరకు చూడని ప్రభాస్ గారిని చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది పాన్ ఇండియా కోట్అట్ ప్రభాస్ గారిని ఇంకో రేంజ్లో ప్రజెంట్ చేస్తాడన్న ఆసక్తి అందరిలోనూ ఉంది అయితే స్పిరిట్ చిత్రం గురించి ఓ క్రేజీ రూమర్ అయితే బయటకు వచ్చింది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన హీరోలను అంత ఒక మించి అనేలా చూపిస్తూ ఉంటారు స్పిరిట్ సినిమాలో ఇప్పటి వరకు చూడని ప్రభాస్ గారిని చూపించబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది పాన్ ఇండియా కటౌట్ ప్రభాస్ గారిని ఇంకే రేంజ్లో ప్రజెంట్ చేస్తాడన్న ఆసక్తి అందరిలో అయితే ఉంటుంది స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారు డూఎన్ రూమ్లో చేస్తారన్న రూమర్ తాజాగా బయటకైతే వచ్చింది ఈ చిత్రంలో ప్రభాస్ గారి కోసం ఆయన రెండు పాత్రలు రాశారట ప్రభాస్ గారు చేయనున్న ఓ క్యారెక్టర్ గా ఉండబోతుందని తెలుస్తుంది మరో పాత్ర పాజిటివ్గా ఉండనుందనని సమాచారం అయితే సందీప్ ఇప్పటికీ చెప్పినటువంటి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ రెండిట్లో ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారిపోయింది అంతేకాదు ఎంటర్వర్డ్ బ్యాంక్లో ప్రభాస్ గారు రెండో పాత్ర రివెల్ అవుతుందని సినిమా మొత్తానికి ఈ సీక్వెన్స్ మెయిన్ గా నిలిచేలా డిజైన్ చేస్తారట సందీప్ రెడ్డి వంగ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ గారు డ్యూయల్ రోల్ అనే న్యూస్ మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అసలు సందీప్స్ ఈ సినిమాను ఒక హీరోని తట్టుకోవడమే కష్టమంటే అందులో డ్యూయల్ రోల్లో పైగా పాజిటివ్ నెగిటివ్ అంటున్నారంటే బాక్సాఫీస్ దగ్గర స్పిరిట్ను తట్టుకోవడం కష్టమే ఇక ఏడాది డిసెంబర్లో స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని గతంలోనే సందీప్ రెడ్డి వంగ హింట్ ఇచ్చారు ఇప్పటికే స్క్రిప్ట్ రోడ్లు తొలిదర్శికు చేరుకున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం ప్రభాస్ గారు ప్రస్తుతం రాజేసాబ్ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు ఆ తర్వాత సలాత్ టూ కల్కి టూ అనూర్ రాఘవపూడే ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి కాబట్టి స్పిరిట్ మరింత వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఆసక్తికరంగా మారిపోయింది ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంక ప్రస్తుతం స్పిరిట్ స్క్రిప్ట్లో చాలా బిజీగా అయితే ఉన్నారు ఎప్పటికీ ఈ సినిమాను మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే చేస్తుంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా అని కొట్టేసేయండి